డ్యూన్ టు సినిమా మాములు లేదు ఓపెన్ అయ్యి ఉంటే స్క్రీన్లు ఓపెన్ అయి ఉంటే బిగ్గెస్ట్ స్క్రీన్ బెస్ట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఐమాక్స్ ఉంటే ఐమాక్స్ బుక్ చేసుకుని దొబ్బడి అంతే హలో గైస్ వెల్కమ్ టు బాలపిచ్ మీటింగ్స్ కొత్తగా వచ్చినట్టయితే మీరు లైకులు చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదే మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఆల్రెడీ చూస్తున్నారు అంటే ఏం చెప్తామండి మీకు ఒక స్టోరీ చెప్పాలి మీకు తెలుసు కదా ఆల్రెడీ దరిద్రము అన్ని దారి నుంచి వెంబడించి వెంబడించి దేక్తుందని సో ఇంకో మ్యాటర్ చెప్పాలి మీకు ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఎందుకంటే మళ్ళీ చెప్తే సింపతి అది అనుకోకండి ఇది ఇంపార్టెంట్ జనాలకు తెలియాలి ఏం జరుగుతుందో తెలియాలి నా వీడియోలు రేపు రాకపోయినా ఛానల్ బ్లాక్ అయినా ఏమైనా ఒక కారణం ఉంటుంది అది మీకు తెలియాలి బేసిక్గా ఏం చెప్తామండి ఇప్పుడుదా కాపరేట్ స్ట్రైకులు పడ్డాయి సరే పడ్డాయి ఫైట్ చేసినావు అది ఎలా పడతాయి అంటే వాళ్ళు గవరగాళ్ళు ఉంటారు రూల్స్ తెలియదు చదువుకోరు కాపరేట్ విషయం తెలియదు కేవలం కోపం కక్ష ఏదో చేసేయాలి రివ్యూర్ అది ఇది అని చెప్పేసి చిన్న క్లిప్పు వాడావు ట్రైలర్ క్లిప్ వాడావు నెట్ఫ్లిక్స్లో క్లిప్ వాడావు అని చెప్పి చేస్తారు అరే ఫేర్ యూజ్ అనేది చాలా మాట్లాడు ఫేర్ యూజ్ అది ఇది అదొక 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 రచ్చ అదొక ఇది ఇప్పుడైతే ఇలాఖత్మఫ్లే నడుస్తుంది ఇలాఖత్మఫ్లే అయ్యి బార్బెల్ ఏం మాట్లాడుతున్నాం అంటే మొన్న ఊరు పేరు బయరకున్న సినిమా రివ్యూ చేశాను నా దరిద్రానికి అండ్ టైమింగ్ అది ఇది చూసుకుంటే అప్పుడు ఎడిటర్ లేడు సో ఏ క్లిప్పు వాడలేదు గ్రీన్ స్క్రీన్ వాడలేదు రేపు కెమెరా ముందుకు వచ్చి నా సొంత వాయిస్ నా సొంత వీడియో మా నా అపార్ట్మెంట్ గోడ రే దాని కాపరేట్ చేసి బ్లాక్ చేసి మీరు మీరు మాట్లాడేది అసలు మైండ్ దొబ్బింది నాకైతే చాలామంది ఏది ముందు క్లిప్పులు వాడాడు తర్వాత క్లిప్పులు తీసి రిలీజ్ చేశాడు అనుకుంటున్నారు లేదు నా వీడియోలో క్లిప్ లేదు నా వీడియోనే కాదు పూలో చక్క వీడియో కూడా బ్లాక్ అయ్యింది ఇద్దరు వీడియోస్లో ఏ క్లిప్పు వాడలేదు అయినా బ్లాక్ చేశారు తక్కువేసారమ్మా లోకల్ పాలిటిక్స్ ఎలా రా ఎలా అంటే దీన్నే సాగు తిరిగితేటలు అంటారు ఎంత కలిసి తయారయ్యారు అంటే నేను చెప్తా మీకు మీకు సిచ్యువేషన్ చెప్తే అర్థమవుతుంది రే మైండ్ పోద్దు మీకు నా వీడియో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసుకొని వాళ్ళ ఒరిజినల్ వీడియో ఆ వీడియో నేను డిటో దింపేసి కాపీ కొట్టేశానని చెప్పి అలా బ్లాక్ చేశారండి నా వీడియో ఎంత తెగించారా వరల్డ్ వైడ్ ఫుల్ వీడియో బ్లాక్ చేశారు సాగు తిరిగితేటలు దీన్నే అంటారు ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా వీడియో ఉంటుంది వీడియోలో మీరు చిన్న క్లిప్ వాడతారు దాని మీద స్ట్రైక్ అయ్యచ్చు దాని మీద కాపీరైట్ అయ్యొచ్చు లేదా ఒక పర్టికులర్ మ్యూజిక్ వాడితే ఇవ్వచ్చు అప్పుడు మీకు యూట్యూబ్ క్లియర్గా చెప్తుంది ఇదిగో త్రీ మినిట్స్ నుంచి త్రీ మినిట్స్ థర్టీ సెకండ్స్ వరకు కాపరేట్ ఆడియో ఉంది లేదా కాపరేట్ వీడియో ఉంది అది తీసేసుకొని వీడియో పెట్టుకో అమ్మ అని ఏ చెప్తుంది ఇక్కడ ఆప్షన్ కూడా లేదండి ఫుల్ వీడియో అంటే ఇప్పుడు ఎలా అంటే సినిమా వీడియో సాంగ్ ఉంటుందా సినిమా వీడియో సాంగ్ మొత్తం నేను దింపేసినట్టు నా సొంత వీడియో వాళ్ళు అప్లోడ్ చేయడం ఏంటి అది నాది డూపు వాళ్ళు దొరిజనాలని చెప్పి చెప్పడం ఏంటి అది కూడా అర్ధరాత్రి నేను వీడియో అప్డేట్స్ చేసి పడుకున్నా అర్ధరాత్రి అయింది ఇదంతా పొద్దున్నేసి రచ్చ కొంచెం సాల్వ్ చేసేసి తర్వాత పూలచొక్క కూడా హెల్ప్ చేశాను పాయింట్ ఏంటంటే రే నేనంటే కుఫ్లీగా నన్ను ఏదో చేశారు రే పూల చొక్కా మీ సినిమాను ప్రమోట్ చేశాడు నా దగ్గర వీడియోలు కూడా ఉంటాయి రా బాబు వాడివి ఇంత దారుణం అంటే మళ్ళీ ఇద్దరినే చేశారు మిగతా నాపగలగరా అరచేతంతో సూర్యుడు నాపలేరు అని తెలుసుకున్నారా ఈ మ్యాటర్ ఎందుకు చెప్తానంటే చాలా మంది యూట్యూబర్స్కి అవుతుండొచ్చు ఏమైంది ఏం చేయాలి అని భయపడుతూ ఉంటారు నేనున్నా నా మెసేజ్ చేయండి నేను హెల్ప్ చేస్తాను చాలా ఈజీ ఈజీ ట్రిక్ అది బయటపడిపోవచ్చు ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం ఎదురుదాడి చేస్తాం వాడు ఇంకా ఇంకేమైనా చేద్దాం అనుకుంటే వాడి ఛానల్ ఎగిరిపోద్ది ఎందుకంటే యూట్యూబ్ ఫస్ట్ అయితే చూడదు పెద్దగా సరే పెద్ద ఛానల్ కదా ఏదో అని చెప్పి మన మీద వేస్తారు మనం కౌంటర్ వేసామనుకో అప్పుడు వాళ్ళకే తడిసిపోద్ది సో సరే ఇంకా మొదలు పెడదాం ఎందుకు ఈ ఈ టాపిక్ ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఇట్స్ రిలేటెడ్ అండి రిలేటెడ్ ఎందుకురా అంటే డ్యూన్ సినిమా ఎప్పుడు రిలీజ్ రిలీజు నా తెలిసి ఎండ్కో మార్చ్ ఫస్ట్కో రిలీజు టూ వీక్స్ త్రీ వీక్స్ ముందే రివ్యూర్ అందరికీ సినిమా చూపించేశారు వన్ వీక్ బ్యాక్ ఎంబార్గో పీరియడ్ ఏదో ఉంటుంది అది అయిపోయి వన్ వీక్ బ్యాకే ఆల్మోస్ట్ అందరు హాలీవుడ్ రివ్యూర్ సినిమా రివ్యూ ఇచ్చేశారు దమ్మున్న సినిమా అది అలా ఉండాలి సినిమా మీద పెట్టండి ఫోకస్ అంతా మా మీద పెట్టడం కన్నా మండే ఇవ్వండి రివ్యూలు రివ్యూర్ లేదెందుకు రివ్యూర్ కాపీరైట్ స్ట్రైక్ పెట్టాలి హౌ టు కాపీరైట్ స్ట్రైక్ హౌ టు డూ ఫాల్స్ కాపీరైట్ స్ట్రైక్ ఈ చేసే బదులు మంచి సినిమా మీద ఫోకస్ చేయండి దీని ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు ఫ్యాన్ షో జరిగింది నిన్న చూసా ఇప్పుడు రివ్యూ ఇస్తున్నా ఆ డ్యూన్ వచ్చిన నేను చేస్తాడా ఆలోచించండి అబ్బా ఈ వద్దు ఇంకొద్ది అక్కడ ఇక్కడ కంపేర్స్ ఉంది కానీ సినిమా డ్యూన్ సినిమా ఎలా ఉంది కొంచెం మూడు మార్చాలి సో బేసిక్గా డ్యూను లేదండి అసలు హ్యాండ్ జుమ్మర్ మామూని దేంతో సలాం కొట్ట అర్థం కావట్లేదు సినిమా సినిమాకి ఊపి ఊపి ఊపేసి చంపేస్తున్నాడు అంతే విజువల్లీ స్పెక్టాక్యులర్ అండి అసలు ఆ నెంబర్ ఆఫ్ పీపుల్ కానీ ఆ వార్ సీక్వెన్సెస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ జూమ్ ఇన్ నుంచి జూమ్ అవుట్ వరకు సంపదలు పెట్టారండి మూ నాకు నేను లాగ్ మాస్టర్ అని మీకు తెలుసు మూడు గంటల సినిమా కూడా అయిపోద్దు అయిపోద్దు అయిపోద్ది లాస్ట్ సినిమా అయిపో షిట్ ఇంకో గంట ఉంటే బాగుండి అనిపించింది ఎట్ ద సేమ్ టైం లాగి లాగి వదల్లా ఎలా అంటే మీకు ఒక బుక్లో ఉన్నంత స్టోరీ మొత్తం చూపిస్తారంటండి అపారెంట్లీ ఈ సినిమాలో అసలు ఎక్కడ మీరు ఓకే రివెంజ్ కోసం క్లైమాక్స్ ఫైట్ దగ్గర కట్ చేసి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం అలా కాకుండా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఫుల్ మీల్స్ అలా అని చెప్పి ఏదో ఇంటెక్చువల్ అది ఇదని కాదండి మాసం మసాలా సినిమా ఎలివేషన్లు ఉంటాయి మ్యూజిక్ ఉంటుంది బీజియం పడిద్ది అరే మీరు పార్ట్ వన్నే పిల్లవచ్చా అనుకుంటే ఈ సినిమా రచ్చ రచ్చే మామూలు ఉండదు మీకు ఒక స్కేల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పార్ట్ వన్కి మనం త్రీ అవుట్ ఆఫ్ టెన్ అనుకుందాం అలా అనుకుంటే ఇది టెన్ అవుట్ ఆఫ్ టెన్ అలా ఉంది మరి తర్వాత ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకున్నా ఏంటంటే స్టార్ వార్స్ కూడా కొంచెం ఈ సినిమా నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంది అని ఎందుకంటే ఈ బుక్ ముందే వచ్చిందంట ఎట్ ద సేమ్ టైం మీరు వన్లో లేదో నేను కొంచెం చదివి అదే తెలుసుకుంది ఏంటంటే కొంచెం ఇస్లాం మీద కొంచెం మన రైటర్ బుక్ రైటర్ పెడతాను కొంచెం రీసెర్చ్ చేసి దాన్ని రిఫరెన్సెస్ చాలా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సౌదీలో శాండు అలా ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కదా అలాంటి కాన్సెప్ట్ ఇక్కడ పెట్టడం సేమ్ మన ఫ్రెమెన్ ఫ్రెమెన్ వాళ్ళు అదే అంటారు అండ్ ప్రేయర్ కూడా మన దాంట్లో ముస్లింస్ చేస్తూ ఉంటారు కదా అమ్మాస్ అలానే మోకాల మీద కూర్చొని ఇలా వంగడం అలా అవి చాలా ఇన్స్పిరేషన్లా అనిపించింది ఆ భాష కూడా మీకు కొంచెం నాకు అంత అయ్యి లేదు కానీ ఆ పదాలు ఏంటంటే కొంచెం అరే ఎక్కడో విన్నట్టుంది అన్నట్టు అనిపిస్తుంది అండ్ సర్ధకారు సార్ధకార్ అమ్మ సర్దార్ కార్ అనుకుందాం సర్దార్ ఖాన్ సార్ సంథింగ్ అది తెలిసి కదా మన ఇంపీరియల్ ఆర్మీ వాళ్ళ భాష కానీ పార్ట్ వన్లో మీకు అలా అనిపించింది నాకైతే అనిపించింది హెవీ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ఇస్లాం అని అదే కాకుండా ప్రాఫిట్ ఉన్నాడు ప్రాఫిట్ వస్తాడు దారి చూపిస్తాడు అలానే పవిత్ర యుద్ధం హోలీ వార్ ఈ ఈ కాన్సెప్ట్ కూడా సినిమా ఉంటుంది బట్ ఓకే జస్ట్ ఆ ఇన్స్పిరేషన్ అక్కడక్కడ తీసుకున్నాడు కానీ ఈ నాకే అనిపించింది మీకు అనిపించిందా ఇంకా పార్ట్లో నాకు ఏం నచ్చిందంటే రివెంజ్ నాకు రివెంజ్ కావాలి నాకు ఆ రక్తం కావాలి బేసిక్గా నాకు ఇలాంటి వాటికంటే ఇంకా ఊపి వచ్చేస్తా అనమాట ఎలా గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఉంది ఆ అమ్మ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో ఆ రివెంజ్ సీన్ల కోసం కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసాం మాకు అన్యాయం జరిగింది మా స్టార్క్లకి ఎప్పుడు వస్తారు ఏంది అని అలాంటిది సినిమాలో వెయిట్ లేకుండా ఎవరిని ఎక్కడ ఎలా కొట్టాలో ప్రాపర్ రివెంజ్ ఉంటుంది మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ వస్తుంది తెలిసితే కదండి మన అమరేంద్ర బాహుబలి ఉంటాడు అమరేంద్ర బాహుబలి చంపేస్తే మన మహేంద్ర బాహుబలి ఊడుకుంటాడా మహేంద్ర బాహుబలి రివెంజ్ తీసుకుంటాడు తోడుగా అవంతిక కూడా పక్కనే ఉంటుంది అలానే రాజమాత కూడా ఉంటుంది మీకు అర్థమవుతుందా సరే ఇంక వీడియో షార్ట్గా చెప్పేస్తాను ఎందుకంటే ఇంకా సినిమా రిలీజ్ అవ్వలేదు ప్లస్ నా ఆత్రం తరం గురించి మీకు తెలిసిందే ఇంతసేపు వితౌట్ స్పాయిలర్ చెప్పానంటేనే అదొక హఠాత్ పరిణామం ఇంకా చెప్పుకుంటే వెళ్తే నోట్లోంచి ఏదో పడిపోద్ది తర్వాత మీరు ఫీల్ అవుతారు నేను ఫీల్ అవుతాను సో బేసిక్గా రీవాచబిలిటీ ఫ్యాక్టర్లో కూడా చాలా హైలో ఉంటుందండి నా దృష్టిలో డ్యూన్ వన్ నేను ఆల్మోస్ట్ టూ త్రీ ఫోర్ త్రీ టైమ్స్ చూసి ఉంటాను మినిమమ్ త్రీ టైమ్స్ చూసి ఉంటాను అలా నేను మన టాప్ గన్ మెవరిక్ అది కూడా ఒక ఫోర్ టైమ్స్ చూసి ఉంటాను ఏముందిరా అందులో అంటే అంతే అది ఊపు ఉంటుంది ఊపేస్తుంది ఈ సినిమా కూడా రిలీజ్ ఇప్పుడు మళ్ళీ ఇవాళ లేదు షో ఇవాళ రేపు ఉన్న మళ్ళీ వెళ్ళామేమో మళ్ళీ డైరెక్ట్ ఇంకా ఫ్యాన్ షో ఒకటి వేశారు వన్ వీక్ తర్వాత రెగ్యులర్ రిలీజ్ అనమాట రెగ్యులర్ రిలీజ్ కూడా వెళ్తా అలా ఉంది సినిమా మామూలుగా లేదండి అమ్మ హైదరాబాద్లో ఐమాక్స్ తీస్తారన్నారు ఉందా ఐమాక్స్ ఉంటే మాత్రం ఊపేయండి సినిమా అసలు సినిమా అంటే ఇదే థియేటర్లో చూడాల్సిన సినిమా వంద మందితో కలిసి చూడాల్సిన సినిమా ఆ సౌండింగ్ థియేటర్లోనే చూడాలి ఇది మన రివ్యూ డ్యూన్ టు అల్లాడిచ్చేస్తుంది చూడండి అంతే